హాయ్, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కోసం మనందరం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అరవింద్ సమేత వీర రాఘవ అక్టోబర్ 11 గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా పక్కా పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అని అనిపిస్తోంది. మరి మనందరి దసరా సంబరాల్ని ఒక వారం ముందు నుంచే తీసుకొస్తున్న ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందో త్రివిక్రమ్ గారు అండ్ ఎన్టీఆర్ గారిని అడిగే తెలుసుకుందాం. హలో అండి. హలో హలో ఎన్టీఆర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. 11th సినిమా అని అనుకున్నారు, బట్ మీ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత 11th కి వస్తుందని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ట్విట్టర్ లో ట్వీట్స్, మీ పిఆర్ఓ ట్వీట్స్ చూసాము. సెకండ్ డే నుంచో థర్డ్ డే నుంచో మీరు షూటింగ్ లో జాయిన్ అవుతున్నారని. నిజంగా ఇంత డెడికేటివ్ యాక్టర్స్ ఉన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సో అరవింద సమేత వీర రాఘవ ఎన్టీఆర్ఏ ఎందుకు అయ్యారు? ఎందుకంటే వీరరాఘవ అనే పేరు ఇంకెవరికి సరిపోతుంది నేను తప్ప. సో రాముల్లా ఉండాలి, కానీ వీరుడు కూడా ఉండాలి అంటే నాకు ఆయన తప్ప ఇంకెవరు అనిపించలేదు. అందుకని ఆయనకి చెప్పాను ఈ కథ. డైరెక్టర్స్ ఒక్కొక్క యాక్టర్ ని ఒక్కొక్క యాంగిల్ లో చూసి వాళ్ళకి తగ్గట్టే స్టోరీని డెవలప్ చేస్తారు కదా. మీ థాట్స్ లో, మీ వ్యూలో ఎన్టీఆర్ ఎలాంటి హీరో, ఎలాంటి కథ అయినా బాగుంటుందని అనుకుని డెవలప్ చేస్తారు? కొంచెం మంచి మాటలు చెప్పండి, మంచి మాటలు చెప్పండి, నిజాలు చెప్పండి. ఆయన ఎక్స్ప్లోజన్ మనం చాలా సినిమాలో చూసాం, ఎక్స్ప్లోజివ్ ఎలా చేస్తారు, ఇంప్లోజివ్ గా చేస్తే ఎలా ఉంటుంది, అది ఈ సినిమాలో ప్రయత్నించాం. బేసిక్ గా అంటే ఒక విస్ఫోటనం పైకి కనిపించేదానికంటే కూడా దాని తాలూకు ఎఫెక్ట్ లోపల ఎవడైనా ఒక పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు మన ఎక్కువ భయపడుతుంది, పేలి ఆల్రెడీ పేలిపోయిన బాంబు కంటే కూడా. ఎందుకంటే బాంబు పేలిపోయిన తర్వాత ఇంక మనకి తెలిసిపోయింది, ఇంకా వర్స్ట్ అర్థం జరిగిపోయింది కాబట్టి. మీకు అందుకే శివుణ్ణి పొగిటేటప్పుడు కూడా ఏం చెప్తారంటే, నారి ఎక్కువ పెట్టి ఇల్లు వదలడానికి రెడీగా ఉన్నటువంటి ఒక బాణం ఎలా ఉందో అలా ఉన్న శివుడికి నేను నమస్కారం చేస్తున్నానని చెప్తాను నమ్మకంలో ఒక శ్లోకం. అంటే బాణం ఇంకా ఎక్కువ పెట్టకపోయినా మనం పెద్ద అటెన్షన్ లో ఉండం, ఇంకా బాణం తీయాలి, ఎక్కువ పెట్టాలి, వెయ్యాలి కదా. అలా వేసేస్తే ఎలాగో మనకి తెలిసిపోతుంది, ఆడు మంచి ఆర్చర్ అయితే ఖచ్చితంగా మనం గుచ్చుకుంటుంది పోతామని. సో అలా కాకుండా అలా పట్టుకున్నారంటే మనం కాన్స్టెంట్ ఆన్ టోస్ ఉండాలి మనం. సో అలా ఆన్ టోస్ ఉంచేలాగా ఉండే క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది బేసిక్. సో అందుకని ఆల్ త్రూ ద ఫిల్మ్ ఎక్కడ రిలాక్స్ అవడానికి వీలు లేకుండా ఉండేలాంటి క్యారెక్టరైజేషన్ దొరికింది. దాన్ని రాసి దాన్ని తీసే ప్రయత్నం చేసాం, చూడాలి జనానికి వస్తుందని అనుకుంటున్నాం. సినిమా ఎలా ఉండబోతుంది అనేది అక్టోబర్ 11 మాకు తెలుస్తుంది. ట్రైలర్ చూసాక పూజా హెగ్డే చెప్పిన ఒక డైలాగ్ చాలా కనెక్టింగ్ గా అనిపించింది. మరి మీరు స్టోరీ విన్నప్పుడు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? నాకు ఒక్క అంశం కాదండి, నాకు నాకు అంటే ఇందాక ఆయన చెప్తుంటే నేను కూడా మెమరైజ్కుంటున్నాను ఇంకా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటే. ఆ రోజు బహుశా నేను కూడా ఇలాగే మీలాగే అలా చూస్తూ ఉండిపోయాను. అంటే నాకు ఈ కథ చెప్తున్నప్పుడు నాకు 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 ఆయన కళ్ళల్లో ఒక మెరుపు కనిపించిందండి. ఆ మెరుపు తాలూకు చిహ్నం ఏంటంటే ఒకటేదో జెన్యున్ గా నేను చెప్దాం అనుకుంటున్నాను, నేను ఒక జెన్యున్ ప్రయత్నం పెడదాం అనుకుంటున్నాను, ఒక మంచి కథని చెప్దాం అనుకుంటున్నాను, ఒక ప్రొవొకేటివ్ స్టోరీని చెప్తాం అనుకుంటున్నాను. నా స్వార్థం నాకెందుకంటే ఆయనతో చిత్రం చేసినప్పుడు అది నాకు గుర్తుండిపోవాలి, రేపొద్దున మా పిల్లలు గుర్తుండిపోవాలి, రేపొద్దున మా అమ్మ గుర్తుండిపోవాలి, అభిమానులు గుర్తుండిపోవాలి, ప్రేక్షకులు గుర్తుండిపోవాలి. ఇలాంటి సెల్ఫిష్నెస్ నాది. కథ చెప్పిన రోజు నాకు ఆయన ఆయన తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన అదే, యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది, కొన్ని జీవితాలు గమ్యం లేకుండా ఎలా తయారైపోతాయి, ఎలా ఎలా వెళ్ళిపోతారు వాళ్ళు, అంటే తాడు తన్ను లేకుండా అసలు ఇంకా స్కాటర్ అయిపోతాం, దాని తాడుకు రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది యుద్ధం అయిపోయిన తర్వాత. ఆ కథ అరవింద సమేత వీర రాఘవ. సో నాకు నాకు ఆ పాయింట్ నచ్చింది, ఆ థాట్ నచ్చింది. మామూలు యుద్ధం అయిపోయిన వరకు ఏముంది, ఎంతమంది చనిపోయారు, ఎవరు గెలిచారు, ఇంతవరకే మన టాపిక్. కానీ చనిపోయిన వాళ్ళకి ఏం జరిగింది, గెలిచిన వాడికి ఏం జరిగింది, ఓడిపోయిన వ్యక్తికి ఏం జరిగింది, వాళ్ళ కుటుంబాలు ఏం జరిగింది, అలా తొంగి చూసే ఛాన్స్ మనకు ఉన్నా కూడా మనం తీసుకోం. మూడు మంది రాశారు భారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏమి జరిగింది అని,
బట్ మనం పట్టించుకోం, మనకి ఎంతసేపు కురుక్షేత్ర యుద్ధమే కావాలి. ఆ థాట్ అది చెప్పగలగాలి అంటే త్రివిక్రమ్ లాంటి రచయిత, త్రివిక్రమ్ గారు లాంటి దర్శకుడే దానికి తెరూపం దాల్చగలుగుతాడని నేను నమ్మకున్నాను. ఆ మెరుపు చూశాను, ఆ ఒక్క మెరుపులో ఎన్ని అర్థాలు ఉన్నాయి. అండ్ దాట్ పుల్ మీ క్లోజ్ వర్డ్స్ దిస్ ఫిల్మ్ అని. ఒక నటుడిగా ఎంతకంటే కావాల్సింది ఏంటంటే, నాకు నటుడుగా నా మొదటి ప్రేక్షకుడు దర్శకుడు. నాకు నేను దర్శకుడిని సాటిస్ఫై చేసిన తర్వాతే ఆ దర్శకుడు సాటిస్ఫై అవుతేనే అదే రేపు పొద్దున అభిమానుల దాకా ప్రేక్షక దేవుళ్ళ దాకా వెళ్ళడం, వాళ్ళప్పుడు దానికి ఓటు వేయడం జరుగుతుంది. సో నా మొదటి ప్రేక్షకుల్లోనే ఆ అది కనిపించేసింది, నాకు కావాలి, నాకు ఇలాంటిది కావాలి అని వచ్చినప్పుడు ఇంకా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యాను. రైట్. సో మరి 11th నా ఎన్టీఆర్ గారు ఎలా కనిపించబోతున్నారో మేము చూస్తాము, బట్ మీరు ఆన్ సెట్స్ లో వీరరాఘవ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు కానీ, మీ ఎమోషన్స్ లో తను ఇన్వాల్వ్ అయింది చూసినప్పుడు కానీ మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే ఆయన స్టోరీ నేరేట్ చేసేస్తే సరిపోతుంది, తర్వాత మనం మనకి ఎక్కువ పని ఉండదు, మనం మిగతా పనులు చూసుకుంటే బెటర్, సెట్ షాట్ మిగతా ఆర్టిస్టులు డైలాగ్లు చూసుకుంటే చాలు. ఎందుకంటే నేను కట్ చెప్పేశాను కాబట్టి ఏదైనా ఆయన చేసుకెళ్ళిపోతాను, ఎందుకంటే పూర్తిగా ఒకసారి విన్న తర్వాత, నేరేషన్ విన్న తర్వాత నిజంగా పెద్ద పని ఉండదు. ఇదేదో అతిశయోక్తి చెప్పట్లే, మనం ఏం చేయగలం, కథ కరెక్ట్గా చెప్పేస్తే సరిపోతుంది, నేను పర్ఫామ్ చేసేస్తాను పెద్ద. నిజంగానే దేనికి ఎక్కువ సమయం పట్టదు, లేదంటే ఇది ఏప్రిల్ ఎండ్లో మొదలు పెట్టాం, ఇప్పుడు రిలీజ్ చేయగలుగుతుంటే అదే రీజన్. ఎందుకంటే బికాస్ మనం మిగతా విషయాల గురించి వెర్రీ అయితే చాలు, ఆయన ఒక్కైన సంగతి గురించి మనం వెర్రీ అవ్వాల్సిన పని లేదు. విక్రమ్ గారు, మీరు ఫాస్ట్ గా తీసిన సినిమా ఇదే అనుకోవచ్చా? అంటే ఈరోజు ఇది ఫోకస్ లోకి వచ్చింది కాబట్టి మీకు అలా ఉంది, బట్ ఫాస్ట్ గానే తీస్తారు. అంటే నాకు అంటే నేను ఆయన తరఫున కొన్ని విషయాలు మాట్లాడే హక్కు నాకుంది, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఒక బంధం ఉంది మా ఇద్దరు మధ్యలో, ఒక బంధం ఏర్పడింది ఎప్పుడు. సో ఫాస్ట్ గానే చేస్తారండి. అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ చాలా మంది తీసుకుంటే ఎక్కువ సినిమాకి గ్యాప్ ఇస్తూ వెళ్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఉన్నారు కదా అలా. నేను కూడా ఇచ్చేస్తున్నాను, నాకు 6 నెలల తర్వాత మళ్ళీ 6 నెలలు గ్యాప్ ఇచ్చి తర్వాత ఇంకో 6 నెలలకు సినిమా. గ్యాప్ అనేది నాట్ నెసెసరీ ఇస్ రిలాక్సేషన్ అండి, గ్యాప్ కెన్ బి ప్రిపరేషన్ ఆల్సో. గ్యాప్ తీసుకోవడం అనేది రిలాక్సేషన్ కాదు, గ్యాప్ తీసుకోవడం అనేది ప్రిపరేషన్ కూడా అవ్వచ్చు, ప్రిపరేషన్ లో భాగం రిలాక్సేషన్ అనుకోండి. సో ట్రైలర్ చూసాక ఫస్ట్ మేబీ పూజా హెగ్డే కాంబినేషన్ చూపించడం, తర్వాత మెల్లగా స్టోరీలోకి వెళ్ళడం, తర్వాత ఎమోషన్ ని చూపించడం, చాలా బ్యూటిఫుల్ గా ట్రైలర్ చూపించారు అనిపించింది. మరి సినిమా ఎలా ఉండబోతుంది, స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలాంటి ఫీల్ ఇస్తుంది? మీకు ట్రైలర్ లో ఏ ఫీలింగ్ అయితే కలిగిందో చిత్రం కూడా అదే ఫీలింగ్ ని కలిగజేస్తుందని నమ్మకున్నాను. ఇప్పుడు ట్రైలర్ అంటే మోసం చేయలేవండి. ఈరోజు నాకు తెలిసి ప్రేక్షకులకి వరల్డ్ ఫిల్మ్స్ వాళ్ళ డోర్ స్టెప్ దాకా వచ్చేసింది. ఈరోజు ఎంటర్టైన్మెంట్ చాలా పర్సనలైజ్ అయిపోయింది, నెట్ఫ్లిక్స్ అవ్వనివ్వండి, అమెజాన్ ప్రైమ్ అవ్వనివ్వండి, ఇతరత్ర చాలా దాని ఏమంటారు మీడియంస్ వచ్చేసింది. వరల్డ్ సినిమా ఈరోజు ప్రేక్షకుల డోర్ స్టెప్ లో ఉంది. సో వాళ్ళు చాలా పరిణితి చెందేశారు ఈ కొంతకాలంలో. సోషల్ మీడియా అనేది ఎంత ఫాస్ట్ గా ఒక ఒక లీప్ గా అలా వచ్చిందో, పర్సనలైజ్ ఎంటర్టైన్మెంట్ కూడా అంతే లీప్ గా వచ్చేసింది. చాలా మంది కూర్చొని వరల్డ్ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. సో వాళ్ళని ఈరోజు మోసం చేయలేమండి, ఇంపాసిబుల్. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి తెలుసు ఏ చిత్రంలో ఏముంటుంది, ఏముంటే ఇలా ఉంటుంది, ఏముంటే అలా మనం మనకి ఇష్టం ఉండదు అనేది వాళ్ళు చాలా క్లియర్ కట్ గా బ్యూటిఫుల్ గా అనలైజ్ చేస్తున్నారు. అందుకే మంచి కథలకి మంచి చిత్రాలకి బ్రహ్మరథం పడుతున్నారు. గత కొంతకాలంగా మీరు చూసుకున్నట్టయితే స్పెషలీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం మళ్లీ కథలు చెప్పడం మొదలు పెట్టాం. బహుశా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే అద్భుతమైన కథలు మళ్లీ, యాక్చువల్ గా తెలుగు ఇండస్ట్రీయే 85 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి తెలుగు చలన చిత్ర సీమలో కథలు చెప్పగలిగేది తెలుగు వాళ్లే, అద్భుతమైన కథలు చెప్పేవాళ్ళు. అంటే ఆ దమ్ము మనకే ఉండేది. సరే కాలక్రమేణా జనరేషన్ మారడంతో లేదా పర్సెప్షన్స్ మారిపోవడంతో సినిమా అనేది మెయిన్ గా కథలు చెప్పుకుంటూ ఇటు ఐటమ్స్ ని కూడా క్రియేట్ చేయడం అనేది మొదలైంది. ఇప్పుడు మళ్ళీ మనం వీఆర్ ట్రైంగ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్, కథలు చెప్తున్నాం. సో
మోసం ఎందుకు చేయలేమంటున్నానంటే సినిమాలో లేని ట్రైలర్ నూరికి ఇమిడ్చలేం. అలాంటి ట్రైలర్ లో లేనిది సినిమా లేదో చూపించిన అలా ఉండదు. అది ట్రైలర్ అనేది ఒక ప్రిల్యూడ్, చిత్రం ఎలా ఉండబోతుందో ఒక ప్రిల్యూడ్ లాంటిది ఇలా ఉండబోతుంది. 2.5 గంటల సేపు ఉండే చిత్రాన్ని 2.5 నిమిషాలు ఒక ట్రైలర్ రూపంలో దాన్ని కట్ చేసి ఇలా ఉండబోతుంది అని చూపించాడు. సో ట్రైలర్ లో ఏ ఫీలింగ్ అయితే ప్రేక్షకులు గురయ్యారు, ఏ ఫీలింగ్ అయితే వాళ్ళు గురయ్యారు, చిత్రం కూడా అదే ఫీలింగ్ కి గురవుతారని నమ్మకం ఉంది. సాంగ్స్ జనరల్ గా వినడం వేరు, ఎంజాయ్ చేయడం వేరు, బట్ ఒక ఎమోషనల్ బాండ్ కి, ఒక ఎమోషనల్ కనెక్టివిటీకి ఒక సాంగ్ మనల్ని క్రియేట్ చేయడం వేరు. పెనివిటీ సాంగ్ రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ అందరికి అది ఎమోషనల్ గా బాండ్ అయిపోయింది. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ లో ఉంది సినిమాలో మీరు, మేమందరం కాదు, కానీ మేమందరం ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళి ఆ సాంగ్ ఫీల్ అయినట్టు అనిపించింది. పర్టికులర్ గా ఆ సాంగ్ గురించి చెప్పండి. రూపకర్త అయినే కాదు దాని గురించి చెప్తే అందంగా ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ కొన్ని పాటలు మనని చేపట్లు నడిపిస్తాయి. కొన్ని పాత పాటలు కావచ్చు, హిందీ పాటలు కావచ్చు, మనం కొన్ని తెలియకుండానే ఒక యాంబియన్స్ క్రియేట్ చేస్తాయి. అంటే పాట ఊరికి కొన్ని మాటల్ని లేదా ట్యూన్ని దాటి మన జీవితంలోకి వచ్చేసి అది కూడా ఏదో చోట మన గదిలో కబ్బోడు, తర్వాత మన భోజనం బీరువా బెడ్ లాగే అది కూడా మన ప్లేస్, దాని ప్లేస్ ఏదైతే కొన్ని సెటిల్ అయిపోతుంది. అలాంటి పాటలు చాలా ఉన్నాయి తెలుగులో, చాలా అద్భుతమైన పాటలు చాలా ఉన్నాయి. ఎవ్రీ టైం అండ్ అగైన్ అలాంటి పాటలు వస్తూనే ఉంటాయి. ఇది అలాంటి పాటల్లో ఇది ఒకటి అవడానికి మాత్రం మేజర్ రీజన్ తమన్ అండ్ రామజోగ శాస్త్రి గారు. నేను సిచ్యుయేషన్ చెప్పిన వెంటనే తమన్ చాలా తక్కువ టైంలో ట్యూన్ చేశాడు, ఒక లెస్ దాన్ 1 అవర్లో చేశాడు. రామజోగ శాస్త్రి గారితో 15 నిమిషాల పాట రాశాడు పూర్తి పాటని. వినగానే మాకు చాలా బాగుంది అనిపించింది. అంతకుమించి మేము ఇది సూపర్ హిట్ అయిపోతుంది సార్, ఇది చూడండి అసలు ఐకానిక్ సాంగ్ అయిపోతుంది ఇవన్నీ మేము చెప్పలేం కదా. నచ్చింది అందరికి, అందరికి ఎక్కువ మందికి నచ్చింది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత. సో వీఆర్ హ్యాపీ. యాక్చువల్గా ఇదేంటంటే బేసిక్ గా నేను అనుకోవటం ఎక్కువ మందికి నచ్చడానికి ఇంకొక మేజర్ రీజన్ మేము అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ మేము అనుకున్న నావెల్ గా ఉన్న థాట్ ఒక భార్య తాలూకు బాధని, ఒక తల్లి తాలూకు బాధని ఒక కొడుకు పాడితే ఎలా ఉంటుంది. సో అంటే ఒక మగాడు ఆడదాని పాట పాడితే ఎలా ఉంటుంది పెనివిటి అని, అది మాకు కొత్తగా ఉంటుంది అనిపించింది. అది అంటే కొంచెం అటు ఇటుగా జరిగితే ఇది కొంచెం తేడా జరిగే సిచ్యువేషన్, బట్ లక్కీగా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, థ్యాంక్స్ టు దెమ్. వాళ్ళు అదే అందుకే ఇందాక అన్నాను ప్రేక్షకులు చాలా గొప్ప వాళ్ళు. రైట్, మీ ఇంతకు ముందు లాస్ట్ సినిమా జైలవ కుషతో మిమ్మల్ని మీరు 3 క్యారెక్టర్స్ లో ఒకేసారి అభిమానులందరికీ ఐఫీస్ట్ అనిపించేలా యాక్ట్ చేసేసారు. మరి ఇప్పుడు ఈ సినిమా అంటే అక్కడ 3 క్యారెక్టర్స్ చూసి వచ్చాం కాబట్టి చాలా ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మరి ఎలా త్రివిక్రమ్ గారు మిమ్మల్ని చూపించబోతున్నారు, మీరు ఎలా ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నారు? అంటే నటుడుగా ప్రతి చిత్రానికి ప్రతి దర్శకుడి దగ్గర ఎంతో కొంత నేర్చుకుంటాం, ఎందుకంటే ప్రతి డైరెక్టర్ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది, తనకు కావాల్సింది వేరుగా ఉంటుంది, తను డిమాండ్ చేసేది వేరుగా ఉంటుంది. ప్రతి నటుడి దగ్గర ఒక్కో డైరెక్టర్ ఒక్కోలాగా డిమాండ్ చేస్తుంది. ఎస్పెషలీ నాకు అది రేపు పొద్దున 2-3 రోజుల్లోనే చిత్రం రిలీజ్ అవ్వబోతుంది, అది మీరు చూస్తే తెలుస్తుంది. నేను చెప్పడం కంటే, ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు చెప్తే మనకి అర్థం కావు, అది యు హ్యావ్ టు సీ ఇట్ విజువలీ అండ్ యు హ్యావ్ టు ఫీల్ ఇట్. ఒక నటుడిగా నిజంగా ఆ ఇంట్లో పనిచేసినప్పుడు ఇంకొంచెం నేర్చుకున్నానని, ఇంకొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను, ఇంకొంచెం పరిమితి చెందానని. అది నాకు ఈ సినిమాకి అది నాకు చాలా హెల్ప్ అయిందని, రేపొద్దున చేయబోయే ఇంకొన్ని ఇంకెన్నో చిత్రాలకి చాలా హెల్ప్ అవుతుందని. అంటే ఒక మనిషిలో ఎన్ని షేడ్స్ ఉండాలో అన్ని షేడ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్ వీర రాఘవ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్ రాశారు ఆయన, అద్భుతమైన క్యారెక్టర్ రాశారు. నాకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ని ఇవ్వడం జరిగింది, బాగానే చేశాను అనుకుంటున్నాను. సో రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమా అంతా అని తెలుస్తుంది, సినిమా అంతా రాయలసీమలో జరిగే ఒక కథ ఇది? లేదు, సిటీలో జరుగుతుంది, బట్ బ్యాక్ డ్రాప్ రాయలసీమ. అందుకనే దీంట్లో అంటే మేము బేసిక్ గా ట్రై చేసిన ఏంటంటే అన్ని ఫ్యాక్షన్ సినిమాలకి దూరంగా ఉండాలి. ఆల్రెడీ వచ్చిన ఫ్యాక్షన్ చాలా ఫ్యాక్షన్ అనేది బేసిక్ గా తెలుగు సినిమా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఆ జానరాన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలే. అంటే ఇప్పుడు తమిళనాడులో మధురై బ్యాక్ డ్రాప్ ని ఎట్లా చేస్తారు, హిందీ సినిమాలో బీహార్ ని ఎలా వాడతారు, రాజస్థాన్ని సేమ్
తెలుగు వాళ్ళు ఫ్యాక్షన్ అలా వాడతారు, ఎందుకంటే అక్కడ బేసిక్ గా విషాదాలు ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కథలు దొరుకుతాయి. దాని తోడు కరువు ప్రాంతం, ఎమోషన్ దానికంటే ముందు హిస్టారికల్ గా ఎక్కువ మంది వారియర్స్ వచ్చిన ప్రాంతం, సో అందుకని దానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది కథల్లో. ఎందుకంటే అలాంటి చోట కథలు ఎక్కువ దొరుకుతాయి అనేటువంటిది ఒక నమ్మకం కాబట్టి అటువైపు ట్రై చేస్తారు. దీనికి మేము చేసిందల్లా ఏంటంటే, రెగ్యులర్ గా చాలా ఫ్యాక్షన్ సినిమాల నుంచి మనం ఏది దూరంగా జరగగలం అంటే ప్రయత్నపూర్వకంగా చేయలేదు, కానీ కథ సెట్ చేయటంలోనే ప్లాట్ లోనే దొరికింది ఏంటంటే, ఫ్యాక్షన్ జరుగుతున్న సమయంలో జరిగే కథ కంటే కూడా ఒక ఫ్యాక్షన్ జరిగి ఒక యుద్ధం జరిగి ఇంకొక యుద్ధం జరగకుండా ఉండే మధ్యకాలంలో ఒక సంధి సమయంలో జరిగిన కథ బేసిక్లీ, అందుకని మాకు ఫ్రెష్ గా అనిపించింది. సో రెగ్యులర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళలేదు. ఇంకొకటి ఏం చేసామంటే ఆ రాయలసీమ తాలూకు ఆత్మ పట్టుకునే ప్రయత్నం చేశాం. సో అందుకనంటే డైలాగుల్లో కానీ డైలెక్ట్ లో కానీ బేసిక్ గా కొంచెం వీలున్నంత తక్కువ లిబర్టీ తీసుకుని అథెంటిక్ గా వెళ్ళేదాన్ని. మరీ అవసరం కథ అర్థం కాదేమో ఇంత లాంగ్వేజ్ లో మాట్లాడితే అనే లాంటి చోటు తప్ప 90% ఏరియాల్లో చాలా ఆథెంటిక్ కడప అనంతపూర్ ఆ జిల్లాల్లో ఉండే యాసనే వాడడం. అందుకే దానికోసమని ఆ డైలెక్ట్ కి కోచ్ చేయటానికి ఆ డైలెక్ట్ మీద కమాండ్ ఉన్న పెంచల్ దాస్ గారు ఈ సినిమాకి ఒక పాట రాశారు. అట్ ద సేమ్ టైం సినిమా మొత్తం షూటింగ్ జరిగిందన్నాళ్ళు మాతో పాటు ఉండి యాక్టర్లకి డైలాగ్ కోచింగ్ ఇచ్చారు. డబ్బింగ్ లో కూడా ఆయన ఉన్నారు పక్కన. సో దట్ ఏంటంటే టు గెట్ ఇట్ రైట్. సో సినిమా తీసే కోణం చాలా డైరెక్టర్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి తీయొచ్చు, రకరకాల ఇంటెన్షన్స్ తో తీస్తారు. బట్ ఈ సినిమా ట్రైలర్ చూసాక ఏదో మంచి స్ట్రాంగ్ ఒక మెసేజ్ అవ్వచ్చు, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఆడియన్స్ ప్రజల్లో చేంజ్ రావాలి అని ఏదైనా ఒక పాయింట్ చెప్పారా? అలా మెసేజ్ ప్రీత్యం సార్, యాక్చువల్ గా కథ రాసిన ఒక మెసేజ్ చెప్పాలి అని నేనేమి కథ రాయల. బేసిక్ గా ముందు ఈయన ఎంగేజ్ చేద్దామని కథ చెప్తాను ముందు, ఎందుకంటే ఆయన అన్నట్టు ఆయనకి మొదటి ప్రేక్షకుడు నేను ఎలాగో మానిటర్ ముందు చూసినప్పుడు, అలాగే నాకు మొదటి ప్రేక్షకుడు ఆయన కథ చెప్పేటప్పుడు. సో ఆయన నేను గెలిస్తే నేను చాలా మందిని గెలగలని నమ్మకం వస్తుంది నాకు. సో అందుకని ఆయన ఎంత ఎంగేజ్ చేస్తాననే దాని మీద నేను నా నేరేషన్ ట్రై చేశాను. దాంట్లో భాగంగానంటే ఇప్పుడు కథ ఒకసారి సెట్ అయిన తర్వాత దాని దారిలో వెతుక్కుంటుంది కథ. కంచికి అంటారు కదా, అది బస్ ఎక్కెళ్ళాలో ట్రైన్ ఎక్కెళ్ళాలో అలాగా ఈ కథ వెళ్ళే దారిలో ఆ మెసేజ్ కూడా కుదిరింది అంతే. దాన్ని మేము పర్టికులర్ గా చూపించడానికి ప్రయత్నించాం, అది వెతుక్కుంది. చెప్తామంటే మాత్రం ప్రీచింగ్ అయిపోతుంది. సో అది నేను కూడా నమ్మను, ఆయన కూడా అది కుదిరింది అంతే. ప్రీచింగ్ చేస్తే ఉందా వెల్ ఓకే మంచిది, లేని మెసేజ్ ని మనం కావాలని తెచ్చిపెట్టినా కూడా ఎబ్బటిగా ఉంటుంది. ఇన్ని రోజులు ఇప్పుడంటే మీరు త్రివిక్రమ్ గారి సినిమాలో హీరో అయ్యారు, బట్ ఇన్ని రోజులు ఒక ఆడియన్ గానే ఆయన సినిమాలను చూస్తారు కదా, త్రివిక్రమ్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చేదేంటి? మూవీ కాదు, ఆయన డైరెక్షన్ లో అవ్వచ్చు, ఆయన కథల్లో హీరోలో ఈజ్ ఉంటుందండి. అంటే త్రివిక్రమ్ గారిలో ఒకటి అదే నేను ఎక్కడెక్కడో చెప్తున్నాను, ఒక 10 మాటలు ఉండే చోట ఆ 10 మాటల అర్థం ఒక మాటలో వచ్చేసేలా ఉంటుంది. ఈజ్ ఇందాక చెప్పాను చూడండి, మెసేజ్ ఎవరికైనా ఇవ్వాలంటే 2 రకాలు, కూర్చోబెట్టి బెత్తం పట్టుకుని ఇది చేస్తావా తీసుకుంటావా లేదా ఇది ఇంతే లేదా కూర్చుని చెప్పి చెప్పి చెప్పింది చెప్పి ప్రీచింగ్ అంటే అదే కూర్చోబెట్టి సరదాగా దా కొంచెం కాఫీ తాగుదా కొంచెం కూర్చొని దా భోంచేద్దాం ఇంకేంటి కబుర్లు అందరాలు ఉన్నారు ఇంట్లో ఈ ధోరణిలో సరదాగా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పడం ఇంకో స్వయం అంత ఈజీగా ఉంటుంది. ఆయన ఫిల్మ్స్ అన్ని చూడండి, చాలా భయంకరమైన ఎమోషన్ ని కూడా చిన్న ఈజ్ తో పెద్ద ఎక్స్ప్రెషన్ ఒక పెద్ద ఎమోషన్ కూడా కన్వే చేసేయగలిగే సత్తం ఆయన చిత్రాలన్నింటిలో నాకు బాగా నచ్చిన అంశం. ఆయన మీరు అన్నట్టు ఎమోషన్ ఎంత బాగా చెప్పగలరో హ్యూమన్ ని కూడా చాలా చిన్న చిన్న డైలాగ్స్ తో ఎక్కువ మంది కమెడియన్స్ పెట్టి హడావిడి చేసేయకుండా చాలా క్యూట్ గా ఉంటుంది. మరి మీరు ఎలా ఈ సినిమాలో అలాంటి ఎమోషన్స్ మీకున్నాయా, మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా హ్యూమర్? అది త్రికోమ్ గారి చిత్రంలో ప్రతి చిత్రంలో ఉండే హ్యూమర్ గా ఉంటుందండి, కానీ కథకి మించిన హ్యూమర్ ఎప్పుడు నేను ఇష్టపడను, స్వతహాగా నేను ఇష్టపడను. ఊరికేదో ఒక ఐటమ్ లాగా చేసేయడానికి ఇష్టపడను. సడన్ గా కథ ఎక్కడో విడిపోతుంది, ఆ మధ్యలో ఏదో చిన్న బ్రేక్ కావాలి కాబట్టి ఎవరో సడన్ గా బస్సు నుంచి దిగేసి హ్యూమర్ చేస్తే నేను ఒప్పుకో, నాకు నచ్చదు అది. మీరు ఆయన చిత్రాలు చూసుకుంటే ఆయన కామెడీ ఐ మీన్ నా హ్యూమర్ కూడా ఇట్స్ ఆల్ స్టోరీ డ్రివెన్.
కథలో ఒక భాగంగా మారి కథని ముందుకు తీసుకెళ్లేది అవుతుంది తప్ప ఊరికే కథని మధ్యలో కూడా ఆపేసి ఇక్కడ చేసేద్దాం అన్నట్టు ఉండదు. సో ఈ చిత్రంలో కూడా కావాల్సినటువంటి త్రికమ్ గారి మార్క్ ఏదేదైతే కావాలో అవన్నీ దంచి వర్ణించి పెట్టాడు. దసరాకి విందు భోజనం తప్పకుండా. అరవింద సమేత వీర రాఘవ అని టైటిల్ విన్నప్పుడు నోటికి చాలా నిండుగా చాలా అందంగా అనిపించిందండి. ఏంటి అరవింద ఇంపార్టెంట్ అని తెలిసిపోతుంది టైటిల్ ని బట్టి. అరవింద అంటే పూజా హెగ్డే ఇలాంటి క్యారెక్టర్, అలాగే ఈషా కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పారు. సో ఎలా ఉండిపోతున్నాయి అమ్మాయి అంటే బేసిక్ వాళ్ళందరూ అక్క చెల్లెలు రోల్ ప్లే చేశారు. సెకండ్ హీరోయిన్ అలాంటి ఈషాలోకి వెళ్ళాం మేము. అంటే బేసిక్ గానే అసలు సినిమాలో పాటలు అంటే నాకో పాట ఉన్నా నీకో పాట ఉన్నా అలాంటివి లేవు అసలు బేసిక్ ఈ సినిమాలో. అందరూ క్యారెక్టర్ ఏం ప్లే చేయాలో అదే ప్లే చేశారు అందరూ. సో ఆ అమ్మాయి కూడా బేసిక్ హీరోకి క్లోజ్ గా ఉండవు క్యారెక్టర్ ప్లే చేసింది. సో తమన్ గారికి ఆడియోలో సారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చాలా పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. అఫ్ కోర్స్ పెనివిటీ సాంగ్ చూసాక తన వర్క్ ఎంత బాగా చేశారనేది మాకు కూడా అర్థమైంది విన్న తర్వాత. బట్ మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఒకసారి. తమన్ ఒక పెనిమిటి కాదు, నాట్ బికాజ్ ఒక పెనిమిటి, పెనిమిటీయే చిత్రం కాదుగా. ఆ పాట ఒక్కటే అరవింద సమేత వీర రాఘవ గారు అనగనగా రమ్మగిరం అనే పాట అంటే తనకి చాలా కష్టం అండి. మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి ఒక పెద్ద దర్శకుడితో వచ్చి తను పనిచేస్తున్నప్పుడు తను కూడా నన్ను కూడా స్టిమ్యులేట్ చేయాలని కోరుకుంటుంది తనకి. అలా స్టిమ్యులేట్ చేసినప్పుడు ఒక్కోసారి అసలు టెల్మిల్ అయిపోతాం, బర్డెన్ పడిపోతుంది మన పైన. ఒకవైపు ఏం చేయాలి నేను ఇప్పుడు ఇది కథకి కథకు అనుగుణంగా పాటలు అనుకుంటున్నావు కానీ మళ్ళీ రేపు పొద్దున ఎలా ఉంటుంది, అన్ని భయాలు ఉంటుంది. భయాలన్నీ పక్కన పెట్టేసి ప్రాణం పెట్టేశాడు అంటే నమ్మేశాడు, తను కథని నమ్మేశాడు, ఆయన నమ్మించేలా చేశాడు, అతనికంత జీర్ణించుకుపోయేలాగా కథను ఎక్కించాడు అతనికి. ఈరోజు కేవలం పాటల గురించి కదా, రేపు పొద్దున చిత్రం రిలీజ్ అయిన తర్వాత తను చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇట్ విల్ డెఫినెట్లీ బీ నోటిస్డ్. చాలా నేను ప్రాణం పెట్టేశాను అండి. సో అలా ప్రాణం ఎవరైనా పెట్టేస్తే చిత్రానికి మనకి చాలా నచ్చుతుంది, బాగుంటుంది కూడా. నిస్వార్థంగా అంత నిజాయితీతో పనిచేస్తుంటే బాగుంటుంది కదండి. సో సినిమాలో ఫాదర్ సెంటిమెంట్, ఫాదర్ ఎమోషన్ సీన్స్ కానీ ఏదైనా స్ట్రాంగ్ గా ఉందా ఎలిమెంట్? అలాంటి నేను అదే అరవింద సమేత వీర రాఘవ ఇస్ ఎవ్రీథింగ్. ఇది కేవలం ఒక ఎమోషన్ అనేది కాదు, అన్ని ఎమోషన్స్ కలగలిపి అద్భుతంగా దాన్ని ఉంచి ధనం మీద ఒక అద్భుతమైన డోస్ లాగా వేయించాడు. నెయ్యి దట్టించి పొద్దున విందు భోజనం పెట్టబోతుంది. సినిమా చూసిన తర్వాత నా క్యారెక్టర్ కన్నా కూడా ఫస్ట్ జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించే మాట్లాడుకుంటారు, గుర్తు పెట్టుకుంటారని డైరెక్ట్ గా ఎన్టీఆర్ గారే చెప్పారు. సో జగపతి బాబు గారికి అంత మంచి క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎలా ఎలా చూడబోతున్నాం? ఒక చాలా స్ట్రాంగ్ విలన్ అంతవరకు నేను చెప్పగలను, అంతకుమించి చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పుడు. బట్ అంటే అది ఫస్ట్ నేను కథ చెప్పిన వెంటనే అసలు ఎవరైతే బాగుంటారు ఎవరైతే బాగుంటారు అని కొంచెం చాలా తర్జన భర్జనలు పడిన తర్వాత ఏదైనా ఒక సైజు ఇవ్వండి స్వామి నేను అడిగితే ఈయన జగత్ బాబు గారు ఎలా ఉంటారు ఆలోచించాలంటే ఇమ్మీడియట్ గా నచ్చింది మాకు. వెంటనే ఆయనతో మాట్లాడటం, ఆయన అంటే గెటప్ దగ్గర నుంచి చాలా కేర్ తీసుకు చేశాడు, చాలా ఓపిక్గా చేశాడు. గెటప్ ఒక వన్ డే చాలా 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 వేరియేషన్స్ వేసి చూపించి వేసి చూపించి ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు అంటే ఒక ఈవినింగ్ ఒక లుక్ సెట్ చేశాం సరైన ఓపిక్ అనమాట. అంటే ఫుల్ ఆన్ హార్ట్ పెట్టి చేశాడు. అంటాడు ఎవరైనా సరే కథ ఏం కోరుకుంటున్నా అది ఇచ్చేస్తే మాత్రం వాళ్ళు నిలబడిపోతారు బేసిక్ గా. సో అందుకనే ఆయన స్టాండ్అవుట్ అయిపోతున్నారు. సరెండర్ నవీన్ చంద్ర కూడా స్పెషల్ అసలు చాలా చాలా ఇంగ్లీష్ ఈ సినిమాలు ఏంటంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తారు. అంటే ఎవరిని మనం ఇగ్నోర్ చేయలేం, యూ కాంట్ ఇగ్నోర్. చాలా మంది క్యారెక్టర్స్ పెట్టేసుకుని వెళ్ళింది కూడా కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హస్ గాట్ సిగ్నిఫికెన్స్. సో అందరూ వాళ్ళ వాళ్ళ పని బాగా. సో అందుకని వీళ్ళు ఎందుకు అలా చెప్పారంటే మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు ఎందుకు ఆయన ఆ మాట అన్నారు, ఎన్టీఆర్ గారు ఆ రోజు ఆ మాట ఎందుకు చెప్పారని. మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ ఈ జస్టిఫైడ్ అని మీరు అంటారు ఖచ్చితంగా.
మీరు త్రివికంగాని స్వామి స్వామి అని పిలవడం చూసాము, ఈ పేరు కూడా ఉందా మాకు తెలియదు, లేదా మీరు పెట్టుకున్నారా ఆ పేరు? ఏమండి రోజు సరదాగా ఎప్పుడు నువ్వు 12 నెలల క్రితమే ఊరికే వదగలవు స్వామి అని స్వామి అని. మీరు పెట్టిన పేరేనా? ఆయన నన్ను స్వామి అన్న, నేను ఆయన స్వామి అనేసి. ఓకే, ఇంకా అక్కడి నుంచి స్వామి 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 అంటే నాకంటే వయసులో బాగా చిన్నవాడు, సో అందుకే నేనేమో ఏమన్నా అంటే మరీ పెద్దదైపోతుంది. మీరు త్రివిక్రమ్ గారిని ఆత్మ బంధువు అని చాలా మంచి మంచి వర్డ్స్ యూజ్ చేసి మీ రిలేషన్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ రిలేషన్ ఈ సినిమాతో బాగా స్ట్రాంగ్ అయిన రిలేషన్ లేదంటే మీకు ముందు నుంచే పర్సనల్? మామూలుగా అయితే ఎప్పుడైనా రిలేషన్స్ ఎలా అంటే మనం మనం ఒక ప్రయత్నంలో ఇన్వాల్వ్ అయినప్పుడు, మనం వర్క్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు రిలేషన్షిప్స్ ఏర్పడతాయి, రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి. బట్ మా ఇద్దరు దగ్గర బెటర్ అయిన రిలేషన్ బాగా బెటర్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం. సో మా ఈ బాండింగ్ అనేది సినిమాకి సంబంధం, సినిమా కాబట్టి సినిమా కలిసి చేస్తున్నాం కూడా ఈ రోజు వ్యక్తమైంది అందరికి. అంతే ఈ రోజు అందరికీ తెలుసు వచ్చింది ఎలా ఉంటుందా వీళ్ళిద్దరి. బట్ ముందు నుంచి ఎప్పటి నుంచో అంటే ఇది ఈ రోజు సినిమా నా నువ్వే కావాలి తర్వాత నుంచి పరిచయం నాకు. ఓకే, అప్పటి నుంచి ఇంటికి వెళ్ళే అంత రెగ్యులర్ గా అంత పరిచయం అప్పటి నుంచి. హారిక హాసిని బ్యానర్ రాధాకృష్ణ గారి గురించి అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారి గురించి పొగడం మనం మనం పోడుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కుటుంబం, ఆయన నాకు ముందు స్నేహితుడు, ఆయన తర్వాత నిర్మాత. సో అందుకని ఏంటంటే అందుకని ఇన్ని సినిమాలు చేయగలిగాం, ఎందుకంటే ఇద్దరి మధ్య ఏ అభిప్రాయాన్ని నిర్మోమాటంగా చెప్పే స్వాతంత్రం ఆయనకి నాకు కూడా, చాలా పెద్ద లగ్జరీ కదా అది, ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. సో అది ఆయనతో నాకు ఉంది. నన్ను కూడా ఆయన బేసిక్గా చాలా నిజాయితీగా ఉండు, ఏదైనా మొహం మీదే చెప్పేస్తాం, దాన్ని దాచుకుని తిప్పి తర్వాత మళ్ళీ వెనకాలేదు, మనకు ఆ మెసేజ్ అందేలాగా వేరే ప్రయత్నం ఏదో చేసి అంత చేయరు, అంత రిగ్మరోలు ఉండదు, చాలా సుఖం కదా అలా ఉండటం. సో అందుకని ఆ కంఫర్ట్ నేను మళ్ళీ మళ్ళీ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ బ్యానర్ లో ఫస్ట్ టైం వర్క్ చేశారు? నేను కూడా అదే ఫస్ట్ టైం అనే అనిపిస్తుంది, కానీ కానీ చూసుకుంటే ఇప్పుడు నాకు చాలా దగ్గర మనిషి అయిపోయాడు చెప్పుకున్నా, మన సొంత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినట్టే ఉంటుంది. నేను చెప్తున్నాను ఏంటంటే ఆయన ఏదైనా ఒక ఏదైనా ఒక అభిప్రాయం ఉంటే మనం అవైలబుల్ లేమనుకోండి, ఇక్కడ ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు, అదేనండి నేను అమెరికాలో ఉన్నాను వస్తున్నాను మీ ఫోన్ పెట్టి, కాదండి ఏం చెప్పండి లేదు వస్తున్నానని నిర్మహమాటంగా టికెట్ వేసుకుని మరి వచ్చి మనకు అభిప్రాయం చెప్పి వెళ్ళిపోతారు. సో అంటే నచ్చినా నచ్చకపోయినా కూడా, నచ్చినా కూడా అలాగే టికెట్ వేసుకుని వచ్చి నాకు నచ్చారు, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, అదే కూడా అంతే బ్లెటెంట్ గా ఓపెన్ గా చాలా నీట్ గా ఉంటుంది. అలాంటి వ్యక్తులు దొరకడం కష్టం, చాలా మనసున్న వాళ్ళు తక్కువ కదా, తక్కువ మనసున్న వాళ్ళు. అండ్ సినిమాకి ప్రాణం పెట్టేయడం తెలిసేది బేసిక్ గా, అల్టిమేట్ గా మనందరికంటే పెద్దది సినిమా అని మాతో పాటు మాలాగే నమ్మే ఇంకో వ్యక్తి చాలా అద్భుతంగా ఉంది వర్క్ చేయడం. మీ నెక్స్ట్ సినిమా వెంకటేష్ గారితో అని అల్లు అర్జున్ తో అని బయట టాక్స్ నడుస్తున్నాయి, మీరు చెప్తే? ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కంటే కూడా తర్వాత మాట్లాడుకుంటే మంచిది, ఇంకా టైం ఉంది. నెక్స్ట్ సినిమా చెప్పేశానండి ఆల్రెడీ, ఇప్పుడు నేనేం చెప్పలేను. అదేమో అది యాక్చువల్గా ఆయన ఇందాక ఎవరో అడిగితే చెప్పాది, రాజమౌళి ఆయన చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తుంది అది కూడా ఆయన చెప్తాను బాగుంది, మీరు ఊహించిన దానికంటే త్వరగానే వెళ్ళిపోతుంది సెట్స్ పైకి. బట్ ఓకే అది ఇంకో సందర్భంలో, ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు కూర్చొని హ్యాపీగా తిరిగి మాట్లాడేసుకున్నాను. సో క్వశ్చన్స్, ఐఎమ్ సారీ అడుగుతున్నందుకు. మీ ఫాదర్ చాలా బాధ్యతల మధ్య అనుకోకుండానే అలా జరిగిపోయింది, మరి తను నిర్వర్తించే బాధ్యతలు మీ నందమూరి తారక రామారావు గారి బాధ్యతల్ని తను మోస్తూ వచ్చారు, స్టిల్ ఇప్పటికీ టీడీపీలో ఉన్నారు, మరి ఆ బాధ్యతల్ని మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అలాగే కుటుంబ బాధ్యతల్లో మీరు ఎలా ఇన్వాల్వ్? మొదటిది కుటుంబ బాధ్యతల్లో నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను అనేది నేను ప్రత్యేకించి ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. నా కుటుంబం నా కుటుంబం, ఇప్పుడు ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, తమ్ముడుగా నా బాధ్యతలు పెరిగాయి. సో అందులో ఎటువంటి ఢోకా లేదు. కుటుంబాన్ని ఒక మనిషి ఎలా చూసుకోవాలో అలా నా కుటుంబాన్ని చూసుకుంటాను. నంబర్ 2,
నాన్నగారు పోయి నెల కూడా కాలేదు. సో గాయం ఇంకా చాలా పచ్చిగానే ఉంది. నిజం చెప్పాలి అని అంటే మేము సమయం కూడా ఇవ్వలేదు క్షమించాలి. సినిమాకు ఒక న్యాయం ఉంటుంది కాబట్టి, అది నాన్నగారు ఎప్పుడు నమ్మారు కాబట్టి ఈరోజు ఇలా కూర్చొని ఈ భాగంతో ఆ భాగంలో వచ్చి కూర్చొని మీతో ఇలా మాట్లాడడం కానీ, మరి నాకు నిజంగా చాలా లోపల చాలా చాలా మర్థం జరుగుతుంది. నేను ఇప్పటిదాకా నాతో నేను కూర్చొని ఇంకా నేనేమి అనుకోలేదు, ఏమి మాట్లాడుకోలేదు కూడా నాన్నగారు పోయిన తర్వాత. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ నాతో నేను ఈ నిజాన్ని నేను జీర్ణించుకోవాలి. ఇంత టైం పడుతుంది. అప్పటిదాకా ఈ నిజాన్ని జీర్ణించుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన తప్ప దాని తర్వాత ఏంటనేది ఇంకా తెలియదు. ఎనీవే అక్టోబర్ 11th ఫస్ట్ నుంచి డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మీ అభిమానులు అందరు ఈగర్ గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కాబట్టి దసరా సంబరాన్ని ముందుగానే తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.